అలా అని కాదత్తయ్యా, మహాలక్ష్మితో మాట్లాడుతుంటే నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది, నా సొంత అక్కతో మాట్లాడినట్టు ఉంటుంది. అందుకే మీకు ఇష్టం లేదని తెలిసినా నేను మహాలక్ష్మి స్నేహాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు, వదులుకోను కూడా. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు. చూసారా రాముడు, నీ భార్య మొండితనం. మనకిష్టం లేదన్నా తను మహాలక్ష్మి స్నేహాన్ని వదులుకోదంట. నువ్వు నీ భార్యకి ఏం చెప్తావో నాకు తెలియదు. తను మహాలక్ష్మిని కలవడానికి వీల్లేదు, అంతే పదవే. ఏమిటో, చాలా సంవత్సరాల తర్వాత ఇంట్లో బాబు పుడతాడు, వాడు ఆటపాటలు చూసి మురిసిపోదామని ఎంతో ఆశపడ్డాను. నువ్వే కాదమ్మా, అన్నయ్య కొడుకుని ఎత్తుకుని పెంచుదామని నేను ఎంతో ముచ్చటపడ్డాను. ఆ ముచ్చట కాస్త ముక్కలైపోయింది. సింధు, దేవుడు మనకి నోరిచ్చింది మంచిగా మాట్లాడడానికి కానీ చెడుగా మాట్లాడడానికి కాదు. ఇప్పుడు తనేం చెడుగా మాట్లాడింది, జరిగిందిగా చెప్పింది. ఆమె ముచ్చట ముక్కలైంది అంటే అర్థమేమిటో తెలుసా మీకు? ఇంకెప్పటికీ నాకు పిల్లలు పుట్టరని. నువ్వు అలా పెడతాలు తీస్తే మేమేమీ చేయలేము. కూతురు కదా అని వెనకేసుకురావద్దత్తయ్యా. ఇదే మాట నేను మీ కూతురునంటే మీరు ఊరుకుంటారా? ఈ ఏడు మీ ఆశ తీరకపోవచ్చు, మీ ముచ్చట నెరవేరకపోవచ్చు. వచ్చే ఏడు ఈ ఇంట్లో పసిపాపల బోసినవ్వులు కేరింతలు వినొచ్చు కదా. వినొచ్చమ్మా, వినొచ్చు. ఆ ముచ్చట ఈ ఏడే తీరాలని ఎందుకు కోరుకున్నాను తెలుసా? విందుకు పెళ్ళైన 3 నెలలు తిరగకుండానే కళ్యాణరావుడికి మరో పెళ్లి చేస్తానని మహాలక్ష్మి దగ్గర శపథం చేశాను. అలాగే మహాలక్ష్మితో అన్నట్టుగా 3 నెలలు తిరగకుండానే పెళ్లి చేశాను. అలాగే మహాలక్ష్మి బిడ్డను కనకముందే నువ్వు బిడ్డను కలిగి నా చేతులు పెడితే వాణ్ణి మహాలక్ష్మి చూపించి నా ఆశ తీరాలనుకున్నాను, సాధించాలనుకున్నాను. అత్తయ్య, నాకు నిజంగా కడుపే నిలిచిందనుకోండి, అప్పుడు మాత్రం మహాలక్ష్మి కన్నా ముందు నేనెలా బిడ్డను కంటాను? తను అప్పటికే గర్భవతి కదా. ఏ, తను 9 నెలలు నిండిన తర్వాత బిడ్డను కంటే నువ్వు 7 నెలలోనే బిడ్డను కంటావు. దానికన్నా ఒక్కరోజు ముందు బిడ్డను కన్నా ఆ గెలుపులో ఉన్న ఆనందమే వేరు. ఆ అవకాశమే లేకుండా చేశావు కదే. అంటే మీరు మహాలక్ష్మిని సాధించడం కోసం నన్ను బిడ్డదల్ని కావాలంటారు? అవును, అమ్మ చెప్పినట్టు అయ్యుంటే దాన్ని చెప్పుతో కొట్టినట్టు అయ్యుండది. తప్పండి, ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకోవడం తప్పు, మరీ ఇంత ద్వేషం పెంచుకోవడం పెద్ద నేరం. భగవంతుడు కూడా దీన్ని క్షమించడు. ఇతరులకు కీడు జరగాలని కోరుకుంటే అదే కీడు మనకి జరిగేలా చేస్తాడా దేవుడు? తండ్రి కావాలనే కోరిక మీకు, నాన్నమ్మ కావాలనే ఆశ అత్తయ్య గారికి ఉంటాం, తప్పు కాదు. కానీ ఆ విధంగా మీరు మహాలక్ష్మిని సాధించాలనుకోవడం మాత్రం తప్పు. ఏంటి, మమ్మల్ని తప్పడుతున్నావు? అవును, మీ ఆలోచనలు తప్పు, మీ ఆశలు తప్పు. మీ అందరిలో ఇలాంటి దురుద్దేశం ఉంది కాబట్టే ఆ దేవుడు నాకు కడుపు రాకుండా చేశాడు, మీ దురాలోచన నెరవేరకుండా చేశాడు. మహాలక్ష్మి విషయంలో నన్ను మారమని చెప్పడం కాదు, ముందు మీరు మారండి, అప్పుడే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మొన్న మొన్నటి వరకు నా కడుపు నిలవలేదని బాధపడ్డాను, కానీ ఇప్పుడు మీ అందరి దురుద్దేశం తెలిసాక నా కడుపు నిలవనందుకు సంతోషిస్తున్నాను. సింధు, ప్రసాదం తీసుకో. నేను ఇంకా మొహమే కడుక్కోలేదు. పొద్దునే చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళావు? అయినా ఈ మధ్య గుళ్ళు గోపురాలు తెగ తిరుగుతున్నావు, దేనికట? ధనుర్మాసం కదత్తయ్యా, మీకు చెప్పే వెళ్దాం అనుకున్నాను, అప్పుడు మీరు స్నానం చేస్తున్నారు. పోయి, నాకేం చెప్పలొచ్చు కదా. అప్పటికీ నువ్వు ఇంకా నిద్ర లేవలేదు, నీకెలా చెప్పేది?
అయినా ఏదైనా ముఖ్య విషయం అయితే చెప్పి చేయాలి గాని అన్ని విషయాలు చెప్పి చేయడానికి కష్టంగా కాదు గాని ఇబ్బందిగా ఉంటుంది. ఇటివ్వండి అత్తయ్య, నేను పోషిస్తాను. అక్కర్లేదు గాని ఉదయం నిద్ర లేవగానే మాకు కనిపించకుండా పోతే మాకెంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించావా? నేను కనిపించకపోతే మీకు ఇబ్బంది ఏంటి అత్తయ్య? ఇబ్బంది కాదా? కళ్ళు తెరవగానే వేడివేడి కాఫీ గొంతులు తిక్కపోతే తిక్క తిక్కగా ఉంటుంది. కాఫీ అడుగుదామంటే టవర్ లేరు. నేను లేకపోతే ఏమైంది? అలా తిక్క తిక్కగా ఉన్నప్పుడు అక్కడ కూర్చొని పేపర్ చదువుకోపోతే వెళ్ళి కాఫీ పెట్టుకుని తాగొచ్చుగా. ఇంటి కోడలు నువ్వుండగా ఇంటి ఆడపడుచు తన కాఫీ పెట్టుకు తాగడం ఏమిటి? ఆడపడుచు అంటే అర్థమగుడని వదినకు తెలియదు అనుకుంటా. ఆడపడుచు అంటే అర్థమగుడని నాకు తెలియక కాదు. ఆ బీసీ కాలం నాటి రోజులు పోయాయని నీకే తెలీదు. వింటున్నావమ్మా, నీ కోడలు తలదిక్కు సమాధానం. ఎరా రాముడు, నీ పెళ్ళం నోటుకొచ్చినట్టు అలా వాగుతుంటే చూస్తూ ఊరుకుంటావే? అవునండి, అలా మౌనంగా నిలబడ్డారేంటి? బెల్ట్ తీసి తోలు లేచేలా నన్ను చావు కొట్టండి. మీ పౌరుషాన్ని నిలబెట్టుకోండి. భారతి, ఏంటి గొడవలు? గొడవలు పెడుతున్నది, కయ్యాలి కాలు దూతున్నది మీ చెల్లెలే. ఆమెకు వత్తాసు పలుపుతూ సపోర్ట్ చేస్తున్నది మీ అమ్మగారు, నేను కాదు. చూసావా చూసావా ఇలా మాట్లాడుతుందా? చూసారా చూసారా అని మీరేం ఆయన రెచ్చగొట్టక్కర్లేదు. ఆయన అన్ని చూస్తూనే ఉన్నారు. కోడలంటే కాఫీలు అందించే పని మనిషి కాదు. ఆడబడుచు అత్తగారు బట్టలు ఉతికే చాకల్ది కాదు. కోడలంటే ఒక వంశాన్ని నిలిపే తల్లివేరు లాంటిది, ఇంటికి దీపం లాంటిది. కోడల్ని చూసి ఇంటిని చూడమన్నారే గాని ఆడబడుచుని చూసి ఇంటిని చూడమనలేదు. అది అనుకోగా నమ్రతగా ఉండే కోడల గురించి చెప్పారు, ఇలా రంకలేసే కోడల గురించి కాదు. నేనే రంకలేశానండి. ఉదయానే లేచి గుడికెళ్ళొస్తుంటే కాఫీ ఇవ్వలేదంటూ కలహానికి దిగింది మీ చెల్లెలే. అయినా తను తప్పేం లేదంటారు అంతేనా? వదిన కాఫీ కావాలి అని ప్రేమగా అడిగితే కాఫీయే కాదు ప్రాణాలైనా ఇస్తాను, కాళ్ళు కూడా ఒత్తుతాను. అంతేకాని కోడలు కదా ఏమైనా పడుతుందనే పద్ధతి అయితే నా దగ్గర కుదరదు. నేను అసలు సాగనివ్వను కూడా. అయినా మీ అమ్మగారి తర్వాత ఈ ఇంటికి యజమానురాలిని నేను. నన్ను ఎలా గౌరవించాలో మీ చెల్లెలకు నేర్పండి. అంతేగాని అమ్మ ముందు మీ చెల్లెల ముందు నన్ను అన్యాయంగా అవమానిస్తే తల వంచుకొని మౌనంగా భరించడానికి నేనేం మహాలక్ష్మిని కాదు. గుర్తుంచుకోండి. సారీ అండి, కాస్త అంత లేట్ అయింది. మీరు ఇప్పుడు లేట్ చేయటం కాదు, మహాలక్ష్మిని చంపకుండా లేట్ చేశారు. ఏం చేస్తామండి, మన పని పూర్తవ్వాలని మిస్సైల్స్ లాంటి మనుషులే ఏర్పాటు చేశాను. కానీ మన బ్యాడ్ లక్, వాడెవడో ఆనంద్ అట మన పని మధ్యలోకి వచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు. ఈ వివరాలు నాకు అనవసరం. తన మీద హత్యా ప్రయత్నం జరిగినందుకు మహాలక్ష్మి నన్ను గుళ్ళో నిలదీసింది. నేనే ఆ హత్యా ప్రయత్నం చేయించానని నింద వేసింది. ఇటువంటి ఇబ్బంది ఉందనే కదా ఈ పని మీకు అప్పగించి గుట్టు రట్టు కాకుండా పని పూర్తి చేయమంది. తన నిందిస్తూ ఉంటే సమాధానం చెప్పలేకపోయాను. కొంపదీసే హత్యా ప్రయత్నం మీరే చేశారని ఒప్పేసుకోలేదు కదా, మధ్యలో మేము ఇరుక్కుపోతాం. అలాంటి పొరపాటు ఎందుకు చేస్తాను? మహాలక్ష్మికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పి తప్పించుకున్నాను. ఏమండి, ఈసారి చూడండి, మహాలక్ష్మి మిస్సింగ్ లిస్ట్లో ఉంటుంది కానీ మర్డర్స్ లిస్ట్లో ఉండదు. నాకు ఈ మాటలు అనవసరం, మరోసారి ఫెయిల్ కాకూడదు. ఏమండి, పెద్ద పెద్ద సైంటిస్టులే చాలా చాలా విషయాల్లో ఫెయిల్ అవుతుంటారు, అలాంటిది మనం ఎంత. అయినా ఇలా ప్రతిసారి జరుగుతుందా ఏంటి? ఈసారి మహాలక్ష్మికి స్పాట్ పెడితే ఫెయిల్ అవ్వకూడదు. అలాగే పని పూర్తయ్యాకే పేమెంట్. పేమెంట్ ఇదేముంది మేడం, మన రిలేషన్ ముఖ్యం. సరే వస్తా. పదా.
ఏమిటి భారతి, తీరుబడిగా కూర్చుని పుస్తకం చదువుతున్నావు? ఇంటి పనులన్నీ అయిపోయాయా? నా వరకు నేను చేయాల్సిన పనంతా అయిపోయింది అత్తయ్య. అంటే ఈ ఇంట్లో నువ్వు చేయాల్సిన పనులు, నేను చేయాల్సిన పనులు, సింధు చేయాల్సిన పనులు తనితనికి రాసిందా? అత్తయ్య గారు, మీరు పెద్దవారు, అనుభవం ఉన్నవారు. చిన్నపిల్లలు తప్పు చేస్తే మీరు సరిదిద్దాలే గాని మీరు తప్పులు పొరపాట్లు చేయకూడదు. అంటే నేను ఇలా అడగడం తప్ప? నేను చేయాల్సిన పని అయ్యింది అంటే ఎందుకు పెడద్దాలు తీస్తారు? అయినా ఒక్కదానే ఈ ఇంటికి సంబంధించి అన్ని పనులు చేయలేను కదా. అందుకే ఈ ఇంటి కొడలుగా నేను చేయాల్సిన పనులు చేశానని చెప్పాను. ఏంటి, చాలా అత్యలుగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నేను చాలా మామూలుగా మాట్లాడాను. తెలివి తక్కువ వాళ్ళకి నా మాటలు అత్యలుగా అనిపిస్తాయేమో, అందుకు నేనేం చేయను? ఆగు, మాట్లాడకుండా వెళుతున్నావంటి? మీ తీరు చూస్తే మాట్లాడడానికి వచ్చినట్టు లేదు, పోట్లాడడానికి వచ్చినట్టుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. కలహం నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. అబ్బో, చాలా అహింసావాదే. నేను అహింసావాదిని కాదు. బురదలో రాయి వేయడం మూర్ఖుల లక్షణం. నేను మూర్ఖురాల్ని కాదు. చెప్పండి అత్తయ్య, మీరు మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నానని నన్ను తప్పుపట్టారుగా. చెప్పండి, వెళ్ళమంటారా లేక మాట మాట అనుకుంటూ ఇక్కడే ఉండమంటారా? అక్కర్లేదమ్మా, నీతో మాటలు పెంచుకోవాల్సిన సరదా మాకేమీ లేదు. అయితే వస్తాను. ఆగు, వంట పూర్తి చేసావా? ఆ, పూర్తి చేశాను. ఒకరి చేత వెలితి చూపించుకునేలా ఈ భారతి ఎప్పుడు ఉండదు. ఏముండేవేమిటి? టమాటా పప్పు, వంకాయ కూర, పుదీనా పచ్చడి, రసం. ఎవరికి ఆకలేస్తే వాళ్ళు పెట్టుకు తినండి. అబ్బో, వంకాయ కూర నాకొద్దు. వంకాయ కూర సింధు వద్దంటుంది కదా, దానికి కావాల్సిన కూర ఏదో చెయ్యి. మనిషి కోరకంగా వండి వార్చడానికి ఇదేం హోటల్ కాదు, ఇల్లు. ఏ రోజు ఏది వండాలో దానికి నాకు పద్ధతి, టైం టేబుల్ ఉంది. ఆ ప్రకారమే వండుతాను. ఒకవేళ నేను వండింది మీకు నచ్చినట్లయితే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వండుకు తినొచ్చు. భారతే, ఏంటో తలపులు సమాధానం? మీరు మధ్యలో వచ్చారండి, విషయం మీకేం అర్థమవుతుంది? నేను ఇప్పుడన్న ఆఖరి మాటే మీరు విన్నారు గాని ఇంతకు ముందు ఏం జరిగిందో మీకు తెలియదు కదా. ఆ ఆఖరి మాట నేను అడుగుతున్నాను, ఎవరికి నచ్చింది వాళ్లే వండుకోవాలని నీ వాదన అయితే నాకు నచ్చింది నేనే వండుకోవాలా? అక్కర్లేదండి, మీకు నచ్చినట్టుగా వండి పెట్టాం భార్యగా నా బాధ్యత. అంతేగాని ఎవరికి కావాల్సిన మెనూ వాళ్ళకు వండి పెట్టడానికి నేనేం స్టార్ హోటల్ చెఫ్ని కాదు. ఇదిరా రాముడు, నీ భార్య వరస. కాఫీ అడిగితే తప్పు, వంట చేయమంటే తప్పు, ఇలా అయితే ఎలా రా? చూడు భారతి. చూడండి, ఇది ఆడవాళ్ల వ్యవహారం. మగవాళ్ళు ఈ గొడవలు తలదూరిస్తే అసహ్యంగా ఉంటుంది. మీరు ఊరుకోండి. చూడన్నయ్యా, నిన్నే ఊరుకోమంటుంది? అసలు ఏం చెప్పట్టే కదా, ఏమే నువ్వు పెళ్లి చేసుకున్నావు? లేకపోతే ఈ భారతి ఇంటికి వాళ్ళేదా? హలో, నువ్వు చెప్పబట్టే మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడు అనుకోవటం పొరపాటు. అన్నీ కుదిరాయి కాబట్టే మీ అన్నయ్య నేను పెళ్లి చేసుకున్నాను గాని లేకపోతే మరొకరు ఎవరైనా పెళ్లి చేసుకునేదాన్ని. ఆహా, మీ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటూ ఆటోలో నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది, నన్ను దేవరించింది నువ్వు కదూ. నేను దేవరించానా? నేను పెళ్లి చేసుకుంటాను, నన్ను సంప్రదించండి అంటూ పేపర్లో అడ్రస్ ఇచ్చింది, పబ్లిక్గా దేవరించింది మీ అబ్బాయే. లేకపోతే నేనెందుకు వస్తాను? మాట్లాడుతుందో చూడరా. చూడండి, మీ అమ్మగారికి చెల్లెలకి కాలక్షేపం కావాలి. మీరు ఆఫీస్లో అలసిపోయిచ్చారు. ఈ ఆడంగి విషయాల్లో తలదూరిస్తే తలనొప్పే గానీ ఎటూ తీర్పు చెప్పలేరు. అందుచేత వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి రండి, అప్పటికి ఈ తాటాక చప్పుడు చల్లారిపోతాయి. రండి. రాముడు గారు. ఏమిటి కళ్యాణ రాముడు గారు, ఎంతో ఆశపడి ముచ్చటపడి రెండో పెళ్లి చేసుకున్నారు కదా, మరి కొత్త పెళ్లి కొడుకు ఇలా దీనంగా శోకంగా ఆలోచిస్తూ కూర్చున్నారు ఎందుకో? రెండో భార్యకు కాస్త చనువు, స్వతంత్రం ఉంటాయి, ప్రతి చిన్న విషయానికి అలుగుతుంది.
భర్తను చులకనగా చూస్తుంది. అలాంటిది ఏమన్నా జరిగిందా? ఇలా దిగులుగా కూర్చున్నావు. నా గొడవ మీకెందుకండి? మీ దారిని మీరు వెళ్ళండి. నువ్వు సరైన దారిని వెళుతున్నట్లయితే నా దారిని నేను వెళ్ళేవాణ్ణే. ఈ వాలకును చూస్తుంటే మీ అమ్మకు కొత్త గొడవలు భారతకి మధ్య గొడవలు మొదలయ్యాయనుకుంటాను. దానికి తోడు సింధు కూడా పుట్టింటికి వచ్చిందేమో. ఇక ట్రయాంగిల్ కలహాలే. ఒక పక్క అమ్మ, మరో పక్క చెల్లెలు, ఇంకో పక్క భార్య. ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియక తికమకై ఇక్కడ ఆలోచిస్తూ బుర్రబద్దలు కొట్టుకుంటున్నావు కదూ.